సంవత్సరాలు దశాబ్దాలుగా ఉండటమే కాకుండా ఆర్టిస్ట్కి సామాజిక బాధ్యత, సామాజికటువంటి సేవ చెయ్యాలి అది అని నేను అనుకోను కాదు, ఏమీ కాదు. నాకు అనిపించి నా అభిమానులు అందరూ కలిపి వాళ్ళు ఎంతసేపటికి సినిమా థియేటర్లకో వాల్ పోస్టర్లకో పాలాభిషేకాలకో వీటి కొట్టుకోవడాలు వీటికి ఉండేటటువంటి కల్చర్ని మనం మార్చాలి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ శక్తివంతులు. ఇలాంటి శక్తిని అన్గైడెడ్ మిస్సైల్లా ఉండకుండా దీనిని ఛానలైజ్ చేస్తే కనుక వీళ్ళ చేత సత్కార్యాలు మనం చేయించుకోవచ్చు అనే భావం నాకు లేట్ 90స్లో వచ్చింది. అందులో భాగంగా ఆ రోజున బ్లడ్ దొరకక ఎంతోమంది మరణిస్తున్నారని తెలిసిన తర్వాత ఇంతమంది ప్రజానీకం ఉండి కేవలం బ్లడ్ అనేది హాస్పిటల్లోనో లేకపోతే ఫార్మస్యూటికల్స్లోనో దేడు దొరకదు మనకి, అది మనిషి ఇంకో మనిషికి ఇస్తేనే దొరుకుతుంది. అలాంటిది మనుషుల్లో ఇన్స్పైర్ చేయక వాళ్ళు స్పందింపచేసే విధంగా ఎవరు ముందుకు రాక జరుగుతుంది. కాబట్టి నేను ఎందుకు చేయకూడదు? నా అభిమానులు అనేవాళ్ళు ఎస్ ప్రాణం ఇస్తామంటారు, ప్రాణం వద్దు రక్తం ఇవ్వండి, రక్తం ఇవ్వండి అంటూ నేను 25 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత ఈ ఉత్సాహం ఏమైనా పొంగులాగా ఉండి తర్వాత చల్లబడిపోతుందా అని అనుకున్నాను, కానీ లేదు, ఒక జీవనదిలాగా సాగుతూనే ఉంది, సాగుతూనే ఉంది. ఈరోజు కూడా మీ అందరి ప్రభావంతో ఎక్కడ మంచి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ శుభకార్యం చేయాలన్న ప్రతి ఒక్కరు రక్తదానం కోసం ముందుకు వస్తున్నారు, రక్తదానం ఇస్తున్నారు అంటే కనుక దానికి ప్రప్రథమంగా నడుం బిగించింది నేను. నా అభిమానం చెప్పలో గర్వంగా ఉంది నాకు ఈరోజుకి. అలాగే మన కరోనా క్రైసిస్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళే అవకాశం లేదు, ఉపాధి లేదు, ఇంటికి ఇంట్లో కట్టుబడి ఉండాలి, ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ నిత్యావసర వస్తువులకు చాలా కష్టపడిపోతారు అనుకున్నప్పుడు నా ఇతర మిత్రుల సహాయ సహకారాలతోటి నేను పెద్ద ఎత్తున వాళ్ళకి 4 నెలల పాటు మన ఇళ్లలో తినే హై క్వాలిటీ గ్రోసరీస్ నేను వాళ్ళకి అందివడం జరిగింది. అది వాళ్ళు బయటికి రాలేరు, పోలీసులు వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఇంటికే పరిమితం చేస్తారు, ఏం తింటారు? అప్పుడు నా అభిమానులు నేను ప్రోత్సహించి వెళితే నా అభిమానులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ బ్యాగ్స్ ఇచ్చేవాళ్ళు, అది గొప్పగా నాకు ఎంతో సంతృప్తి ఇచ్చింది. అలాగే ఆక్సిజన్ దొరకని పరిస్థితుల్లో, ప్రభుత్వాలు కూడా చేయలేని పరిస్థితుల్లో, హాస్పిటల్స్ అన్ని కూడా చేతులు తీసిన పరిస్థితుల్లో నేను నా మిత్రుల సహకారంతో నేను స్వయంగా నా అభిమానులతో వారం రోజుల్లో 32 ప్లేసెస్లో ఇరవై ఆక్సిజన్ అందివడం జరిగింది. అలాగే కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే చెయ్యాలనే తపనతో, బహుశా ఇవన్నీ కూడాను నాకు ఈ రోజున ఈ అర్హత రావడానికి, ఈ అవార్డు రావడానికి నాకు దోహదపడిందేమో అనుకుంటున్నాను. భగవంతుడా ఇంకా నాకు ఈ శక్తి సామర్థ్యాలు ఇవ్వు, ఈ ఆలోచన ఇవ్వు, నేను అవార్డుల కోసం ఎదురు చూడను, అవార్డులు రావాలి కోరుకోను, లేకపోతే చాలు వాళ్ళ గుండెలు ఉండే ప్రేమ కంటే ఏ అవార్డు. ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, సినీ అభిమానులకు, నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. నాకు నిజంగా ఇంట్లో మా ఇంట్లో అడిగారు పద్మవిభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా, ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు, కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు, ఏదో వచ్చింది సంతోషం, గౌరవంగా స్వీకరించాలి, ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను.